మరోవైపు ఎండలు దంచుకొడుతున్నాయి. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కూడా పడుతున్నాయి. కొద్ది రోజులుగా ఎండలు మండిపోతూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా వాతావరణ శాఖ చల్లటి కబుర్ చెప్పింది. తమిళనాడులో ద్రోణ్ ఏర్పడి ఆ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు మరో రెండు రోజులు మండే ఎండతో పాటు వర్షాలు కూడా కురవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అరటి, మామిడి, టమోటా పంట నేలరాలడంతో రైతులు లబోదిబమంటున్నారు. చేతికొచ్చిన పంట నేల కొరగడంతో లబోదిబమంటున్నారు రైతులు. గాలివాన బీభత్సం కారణంతో మామిడికాయలు కూడా నేలరాలయని రైతులు ఆవేదన చెందారు. కొన్ని చోట్ల వర్షపు నీటిలో పంట మునిగిపోయింది. కళ్లాల్లో ఉన్న ధాన్యం నిల్వలు కొంతమేర తడిసి ముద్దయ్యాయి. ఆరు కాలాలు కష్టపడి పండించిన పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులు కురిసిన వర్షాలకు కుప్పలుగా పోసిన ధాన్యం తడిసి ముద్దైంది. మరోవైపు ఈదురుగాలుల ప్రభావంతో వరి పైర్లు, మామిడికాయలు నేలరాలాయి. ఫలితంగా లక్షల్లో నష్టం వాటిల్లింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో తీవ్ర నష్టానికి గురవుతున్నామని, ప్రభుత్వం పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.